Hi friends, welcome back to our channel. కొంతమందికి పాత నాణ్యాలను వస్తువుల్ని స్టాంపుల్ని సేకరించే అలవాటు ఉంటుంది అలాగే భద్రపరుచుకున్న పాత నోట్లను ఈ కామర్స్ సైట్లలో అమ్మడానికి పెడుతుంటారు ఇక ఇప్పుడు అలాంటి పాత నోట్లకు సంబంధించి ఒక ఆసక్తికరమైన విషయం మీకు చెప్పబోతున్నాం వింటే మీరు ఆశ్చర్యపోతారు నూట మూడేళ్ల క్రితం నాటి ఒక రూపాయి కాయిన్ ఇప్పుడు మీకు లక్షలు తెచ్చిపెడుతుంది హా మీరు విన్నది నిజమే నూట మూడు సంవత్సరాల కిందటిది బ్రిటిష్ చక్రవర్తి జార్జ్ జార్జ్వి కింగ్డమ్ నాణం సుమారు నూట మూడు సంవత్సరాలది అవును పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో తయారు చేసిన ఈ నాణ్యం పైన జార్జ్ బీ కింగ్ చిత్రం ముద్రించబడింది నాణ్యానికి మరొక వైపు ఒక రూపాయి ఇండియా పంతొమ్మిది వందల పద్దెనిమిది సంవత్సరం అని రాసి ఉంటుంది మీ దగ్గర ఈ నాణ్యం ఉంటే ఆన్లైన్ వెబ్సైట్లో అమ్మచ్చు ఈ నాణ్యం సుమారు యాభై లక్షల రూపాయల వరకు పలుకుతుంది క్విక్కర్ డాట్ కామ్లో అరుదైన నాణ్యాల కోసం సపరేట్ విభాగం ఉంది వాటిని విక్రయించడానికి కొనడానికి తరచుగా ఆఫర్లు సైతం అందుబాటులో ఉంటాయి పాత నాణ్యాలను అమితంగా ఇష్టపడేవారు ఎక్కువగా ఇక్కడి నుంచే కొనుగోలు చేస్తుంటారు మీ దగ్గర ఈ నాణ్యం ఉంటే దాన్ని అమ్మడానికి ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకోండి మీరు ఇంట్లో కూర్చొని చాలా సులభంగా అమ్మవచ్చు దీని పూర్తి సమాచారం క్విక్కర్ వెబ్సైట్లో పొందవచ్చు ఇక్కడ మీ పేరు మొబైల్ నెంబర్ ఈమెయిల్ మొదలైనవి ఫైల్ చేయటం ద్వారా మీ ఖాతాను నమోదు చేయండి ఆ తర్వాత మీ యూజర్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి ఈ కోసం మీకు ఏ ఆఫర్ పైన క్లిక్ చేయండి మీరు నాణ్యాన్ని ఫోటో తీసి అప్లోడ్ చేయండి దీని తర్వాత విక్రేత మిమ్మల్ని నేరుగా సంప్రదిస్తారు మీరు ఆన్లైన్ డెలివరీ పేమెంట్ సిస్టమ్ ద్వారా ఈ నాణ్యాన్ని అమ్మవచ్చు పాత నాణ్యాలను కొనుగోలు చేసే ఔత్సాహికులపై ధర ఆధారపడి ఉంటుంది కొన్నిసార్లు మీరు నిర్ణయించిన మొత్తం కంటే ఎక్కువ డబ్బు పొందే అవకాశం కూడా ఉంటుంది ఇంకెందుకు లేట్ త్వరపడండి ఫ్రెండ్స్ కానీ ఆన్లైన్లో విక్రయించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి మీరు మీ పాత నోట్లను విక్రయించే సమయంలో మీకు మీ నోట్ ను కొనుగోలు చేస్తామని చెప్పి చాలా మంది ఫ్రాడ్స్ చేస్తూ డబ్బులు డిమాండ్ చేసి మిమ్మల్ని మోసం చేస్తారు మీరు ఈ విషయంలో జాగ్రత్త పడాలి ఇది ఇవాళ వీడియో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి